సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు, ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు, పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చూయాదపి విద్యారంభే వివాహీచ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అది శ్లోకం. ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపవీతినం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం. ఇందులో విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తారు. ఈ 16 నామాలు షోడశైతాని నామాని అని. ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెబితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి. చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. కనీసం ఏమిటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి, ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం, ఎలా పెడతాం అనొచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21 కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 16 అన్నమాట ఎందుకు వాడారు? షోడశైతాని నామాని 21ని 16 ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశకళా ప్రపూర్ణుడు చంద్రుడు. చంద్రుడికి 16 కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది. చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం. 16 సంస్కారములు నడుస్తాయి మనిషికి. పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు. ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరుకున్న వారైతే ఇవి 16 అడుగుతారు. ఈ 16 ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు. ఇక్కడికి 7 దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం, సంపద కలిగి ఉండడం, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం, దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి, విజయాన్ని పొందడం, తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం, పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి. కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని యందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక. ఈ 16 సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో, ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ 16ని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి. కాబట్టి 16 నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాం? సుముఖ. సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు. సంస్కృతంలో ముఖము అన్న మాటకి నోరు అని కూడా అర్థం. సుముఖ అంటే మంచి ముఖం. ముఖము
ఎప్పుడు వస్తుంది? పుట్టుకతో వస్తుంది. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా? ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించిన వాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకనొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచింది. నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు. అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు, గజముఖాన్ని పెట్టాడు. మనకి వినాయక వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే, ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరి అన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే పార్వతీదేవి ఏడిచింది, అందుకని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే, ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది. మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అని సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే. దెబ్బలాట పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా? ఏమిటన్నా కథ? అది కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే, నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే, అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తీంచి తీసుకురామన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుతున్నది ఒక ఏనుగు అలాగా. దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు. చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది. ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాం. ఇప్పుడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు. కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం? ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు. కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప, లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు. మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు. లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది? కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ. అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. సుముఖ, ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు. సంతోషం ఎందుకు ఉంటుంది? ఆయన పూర్ణుడు కనుక. ఆయన పొందవలసింది ఏం లేదు, ఆయన అన్నీ పొంది ఉన్నవాడు. అందుకని ఆయన నిత్య సంతోషి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి? చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కలుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటాడు.
లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు కానీ ఆయన సంతోషిస్తారు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు. సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడూ ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ప్రసన్నమైనటువంటి వాడు కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏంటి? సంకల్ప సిద్ధి. మీరు అనుకున్నది జరగడం, మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. అది మీకు ఉండడం, మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు. మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం. అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం. ఇంట్లో పదార్థం ఉంది, తను తినగలగాలి, ఆరోగ్యం ఉండాలి కదా. అందుకే కదా 16లో ఆరోగ్యం వచ్చింది. అప్పుడు అది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది. ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు, మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుంది. ఆవిడకి 6వ స్థానం లేదు, ఇంకా 5 స్థానాలు ఆవిడకి. అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు. ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం, ఇంకెవరిది సుముఖం అవుతుంది? ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు కాదు, ఇంకో అర్థం. ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులో యస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులు అంటే మేనమామ, మీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు, నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు భాగవతంలో. భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తృ సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవము శైవం బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి, నీ మేనమామ విష్ణుమూర్తి, మేనమామల ముద్దు మీలైన ముద్దు. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు, ఎందుకంటే మా మేనల నుండి పూజ చేస్తున్నాడు వీడిని. అత్తయ్యో లక్ష్మీదేవి శ్లోకం ఎంతో మొదలైంది, మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది. శ్రీకాంతో మాతులో యస్య, విష్ణు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి. జనని సర్వమంగళ, ఆ తల్లి ఎవరు?
ఆవిడ సర్వమంగళ అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది, అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా. కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే, సర్వమంగళస్వరూపం. నీ తల్లో సర్వమంగళ, నీ తండ్రో జనక, శంకరోదేవో శంకరోతి ఇతి శంకర. శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు. శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి. తం వందే కుంజరానం, ఓ ఏదో ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం. నీ ముఖం చూస్తే ఏమైంది, నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మేలే చేస్తున్నారు. శ్రీకాంతో లక్ష్మీభర్త సర్వమంగళ, మంగళసూత్రాన్ని కాపాడుతుంది, ఎప్పుడు మంగళాలు ఇస్తుంది. శంకరో, ఆయన ఎప్పుడు శంకరోతి, ఆయన శుభాలు చేస్తుంటాడు. నువ్వు అసలు చూస్తే శుభమిస్తావు, కుజరాహన. కాబట్టి ఇప్పుడు సుముఖ, నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు ఎవరయ్యా? కాబట్టి సుముఖ, సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాలమల పుష్కల వాక్చతురత్వము ఆజి బహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికి. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన, ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకి ఉంటుంది, కళ్ళు పైకి ఉంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి. కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు, నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది, నోరు సమస్త ప్రాణులకు బయటికి ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రత్యేకించి గురువు గారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమ అని, ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగు. ఎందుకని, ఏనుగు తొండానికి కరము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు, ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయనకన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరు ఉన్నారు? ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు. కాబట్టి సుముఖ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు, అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది. కాబట్టి సుముఖ ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి రెండు దంతాలు ఉంటాయి, ఇటుక దంతం, ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకుండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చేయవలసి వచ్చింది. వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన నేను మధ్యలో ఆపను, నేను చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడోప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు. అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే, అందుకే ఏనుగు దంతాలు అంటారు. ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి. తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన.
మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి. దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు. ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి, గొప్పతనం దానివల్ల వస్తుంది. తప్ప కేవలం రెండు దంతాలు ఉంచగలందం కాదు, ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమేమున్నా మహానుభావాలు వింత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ, ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించిన వాడా, పంచమవేద రచన ఎందు సాయపడిన వాడా లేదు. ఇంకో అర్థం ఏంటో తెలుసండి, గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు, దానికి పడిపోయాడే. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించిన వాడు కనుక ఏకదంతశ్చ సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో. కపిలో అంటే ఎర్రటి వర్ణమున్నవాడు అని బాహ్యార్థం. కేవలం ఎర్రటి వర్ణమున్నవాడు అంటే బాగా ఎరుపు కాదు, ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు. నలుపు జీరతో కూడిన ఎరుపు చెప్పాలి. అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా అనాలంటే డల్ రెడ్ అనొచ్చు, బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు, తిలకం కుంకం అటువంటిది కాదు, కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు. ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణము చతుర్భుజము అని చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంటే ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నిత్తుటితో తడిశారు. ఆ నిత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలః. లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు, ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడికి కర్మయందు దోషమేమి ఉండదు. ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాపములనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు. అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తుడు, పరమశివుడు. గజముఖాసుర సంహారం చేసిన తర్వాత ఆయనకి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది అన్నాడు. నిజంగా వస్తుందా? ఏం రాదు, కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు ఈయన కూడా ఒకనొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు, మహాపాతకం నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు కపిల స్వరూపంతో. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక. గజకర్ణక అంటే ఏనుగు యొక్క చెవులు. అదేమిటండి, ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు, కాకపోతే ఏనుగు ముఖం ఉన్నవాడికి పిండి చెవులు ఎందుకు ఉంటాయి? అలా ఎందుకు చెప్పడం అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి వాళ్ళ చెవులు మీకు కనపడవు. ఎందుకు కనపడవో తెలుసా? మొసలి పిల్లల్లో ఉంటాయి, అందుకే మకర కుండలాలు అంటారు వాటి. ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటాడు. మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ పెట్టుకోవు దేవతా స్వరూపాలు, ఈ చెవులు ఇలా కప్పేస్తాయి. కప్పేస్తే మీరు చూడండి, మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి, పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు? వింటున్నాడో వింటలేదో, ఏమిటో అలా ఉన్నాడు మరి చెవులోకి వెళ్ళిందో లేదో నేను చెప్పింది. ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది, ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు. ఎందుకో తెలుసా? కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే.
ఏనుగు ముఖమున్నవాడివే కాదు, ఏనుగు చెవులున్నవాడివి. ఎందుకో తెలుసా? మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివి బాగా మాకు నమ్మకస్తుడివి. ఎందుకంటే చెవులు కప్పవు, చక్కగా కదులుతుంటాయి కూడా, అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి. కాబట్టి గజకర్ణక, అటువంటి చెవులున్నవాడా నీకు నమస్కారం. లంబోదరస్య, లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు కాదు, వ్రేలాడుతున్న కడుపు ఉన్నవాడు. వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు. ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట. నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి? లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన మీకు ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మోదకము అని ఉంటుంది. మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు, లేకపోతే ఉండ్రాళ్ళు అన్నట్టు గుండ్రంగా ఉంటాయి, లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు బూరెలాగి. అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు. ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లోకంలో సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి దేవతలు తీసుకోరు. ఇడ్లీ నైవేద్యం, సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో. సత్వగుణ భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి. మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి, వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు, మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు, ఓసారి చూస్తారు ఆ పదార్థం అంత. వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత వాళ్ళు తీసుకున్నట్టే. కొన్ని కొన్ని చూడండి తీసుకోరు, చెయ్యేస్తారు, చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట. అంతేగాని అన్ని తీసేసుకుని మడతలు ఎట్టేసుకుని దాచేసుకోక్కర్లేదు, చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు, అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు. దేవతలు చూస్తారంతే. కాబట్టి మీరు ఏముంది అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు ప్రసాదం. ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పిడిచే తింటాడు ఆయన ఒక్కడే. మోదక ప్రియాయన మహ, మీ ఇంట్లో కాస్త కొబ్బరి మొదలు పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు. నేను తిన్నానని గుర్తేమిటో తెలుసా? నా చేతితో పట్టుకున్నానంటాడు. అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా, నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను. కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది. ఆయన పూర్ణుడు, ఆయనకి నిజానికి ఆయన తినడానికి అది తింటే సంతోషం అనడానికి ఆయనకి ఏం ఉండదు. ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు, ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే పూర్ణం అంటారు. ఇక తుది మొదలు కనపడవు, పూర్ణమైపోయింది అంటారు. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవావశిష్యతే. కాబట్టి ఆయన పూర్ణుడు, అన్నీ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, మన ఎందో అపారమైన ప్రేమ ఉన్నవాడు, కడుపు తీపి ఉన్నవాడు. ఇది లంబోదరుడు. సమస్త బ్రహ్మాండములు ఆయన ఎందే ఉన్నాయి. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో. వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం. వికటో అంటే హాస్యస్ఫోరకముగా ఉండేవాడు. కానీ అలా అనొచ్చా? హాస్యస్ఫోరకంగా ఉండడం ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు చేసేటటువంటి పనులు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి, అంటే నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు? పిల్లలు చేస్తారు. పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు, పిల్లలే చేస్తారు. కాబట్టి ఆయన పిల్లవాడు, ఎప్పుడూ పిల్లవాడు. ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశం ఏమిటో తెలుసా అంటే ఒక్కటే, పిల్లవాడికి ఒక లక్షణం ఉంటుంది, ఇప్పుడు కోపడతాడు అప్పుడు మర్చిపోతాడు. అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏదుందో. అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కర్మ ఫలితంగా మీరు ఏదైనా ఆపదలో ఉన్నారనుకోండి, వినాయకుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత ముఖాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు, మహానుభావుడు వినాయకుడు. వికటో, ఆయన చేసే పనులు హాస్యస్ఫోరకంగా ఉంటాయి కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవారు. ఆయన చేసే పనులు ఏమిట్రైలాగా అనిపిస్తుంది కానీ
చాలా గమత్తుగా ఉంటుంది ఆయన చేసేది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇందాక అన్నా కదా శ్రీకాంతో మాతులో ఎస్య మేనమామ గారు శ్రీ మహావిష్ణువు. ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చి మేనమామని పిలిచారు. మేనమామ అత్తయ్య వెళ్ళారు, లక్ష్మీదేవి నారాయణ ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్లుడికని. అన్నీ అక్కడ పెట్టి ఒరే నాన్న నీకు తెచ్చానరా అని చూపిస్తుంటే, ఇవన్నీ ఇస్తూ ఉండడంలో సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఆ పిల్లాడికి ఈ చక్రం నచ్చింది, ఉడుక్కుని నోట్లో పడేసుకున్నాడు. ఏముందంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగేశాడు. అయ్య బాబోయ్ నా చక్రం ఏందన్నాడు, మింగేశాను మాయ అన్నాడు. అయ్య బాబోయ్ మింగేస్తే ఎలాగరా, మరి ఎలాగరా ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా? ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు, ఎలా వీడి కడుపులోంచి తేవడం, వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడే, అదో విచిత్రం. మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర మీరు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి, ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే. వీడికి నవ్వు పుట్టిద్దామని గుంజీలు తీశారు. గుంజీలు అన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. తీస్తే వినాయకుడు చూసి, మామయ్య మామయ్య అదేమిటి ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడింది. అమ్మయ్య చాలా లోపల తడుపు తీస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది. హాస్యస్ఫోరకంగా ఉండి అనుగ్రహిస్తారు. మహానుభావుడు విఘ్నరాజు వినాయకుడు అని రెండు పేర్లు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయాన్ని, ఒకే దేవాలయ ప్రాంగణంలో ఇద్దరు వినాయకులు ఉన్నారనుకోండి, ఉంటే ఒకరు విఘ్నరాజు ఒకరు వినాయకుడు. మీరు రాజద్వారంలోంచి లోపలికి రాగానే కనపడేవాడు విఘ్నరాజు, ఇంకా లోపలికిడితే కనపడేవాడు వినాయకుడు. ఒకే దేవాలయ ప్రాంగణంలో ఇద్దరు వినాయకులు ఉన్నారనుకోండి, ఉంటే ఒకరు విఘ్నరాజు ఒకరు వినాయకుడు. మీరు రాజద్వారంలోంచి లోపలికి రాగానే కనపడేవాడు విఘ్నరాజు, ఇంకా లోపలికిడితే కనపడేవాడు వినాయకుడు. విఘ్నరాజు వినాయకుడు సమాన స్థాయిలో పూజలు అందుకుంటారు ఇప్పుడు. ఎందుకో తెలుసా అండి, ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు. విఘ్నాన్ని కల్పిస్తే విఘ్నరాజు, విఘ్నాన్ని తీసేస్తే వినాయకుడు. అదేమిటంటే కల్పించడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. విఘ్నాన్ని ఎందుకు కల్పిస్తారో తెలుసా అండి, మిమ్మల్ని ఏదైనా మీరు చేసినటువంటి గత జన్మలలోని పాపకర్మ మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు. వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి, దాని వ్యతిరేకార్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది వ్యతిరేకిస్తుంది కూడా. విచిత్రము అన్నాను అనుకోండి విశేషమైన చిత్రము అని, విధవ అన్నాను అనుకోండి భర్త లేనిది అని. వ్యతిరేకార్థం ఇస్తుంది సమర్థిస్తూ అర్థమిస్తుంది. వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు అని, తానే నాయకుడు. సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతు. ఆయనకి ధూమకేతు అని ఒక నామం. ధూమకేతు అంటే తోకచుక్క అని అర్థం. తోకచుక్క దర్శనీయం కాదుగా, అయితే ధూమం అంటే పొగ, కేతు అంటే పతాకం, పొగ పతాకముగా కలిగిన వాడు అని. ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడికి అంటే, ఒకనకొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు. ఆయనకు అదో శక్తి. ఆయన గురించి ఎందుకండి, ఇప్పుడు మనం పాయిజనస్ గ్యాసులు విడిచిపెట్టుకోవట్లేదు కాబట్టి ఆయన అలా చంపుతూ ఉండేవాడు. ఒకనకొకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు, నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపున పుడుతున్నాడు. ఈయన రాక్షసుల్ని పంపించాడు ఆ రాణిగారిని చంపేయమని. ఈయన గూఢచారి అక్కడికి వెళ్ళేటప్పటికి పాపం ఆ రాజు రాణి ఏకశయ్యాగతులు అయి ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలేసింది ఆయనకి. చాలా అమాయకంగా ఉంది ఆవిడ గర్భిణి. అయ్యో ఈవిడిని చంపేయడం ఏమిటైనా ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్ళి అరణ్యం మధ్యలో వదిలిపెట్టేశాడు. ఇది రాక్షసుడికి తెలిసింది. ఈ లోగవాడు తెల్లవారు లేచేపటికి అడవిలో ఉన్నారు ఆ రాజదంపతులు. వాళ్ళు వెంటనే వినాయకుణ్ణి ప్రార్థన చేశారు, ఈశ్వర నువ్వు కాపాడి మమ్మల్ని కృప చేయని. వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు. ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరిని చంపుదామని చంపలేదు గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు. వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడమని ఈ పుచ్చుకున్న విషపు గాలిని తిరిగి ఆయన మీదకి ప్రయోగించాడు. ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు.
కాబట్టి ధూమమును కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసురుణ్ణి చంపినవాడు కాబట్టి ధూమకేతు. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష. గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని. ఏదో జంతుగణము అన్నాను అనుకోండి, జంతువులన్నీ అందులోకి వస్తాయి. మనుష్య గణము అన్నాను అనుకోండి, మనుష్యులందరూ అందులోకి వస్తారు. దేవతాగణములు అన్నాను అనుకోండి, దేవతలందరూ అందులోకి వస్తారు. ఆయా సమూహములు అని. ఆయన గణపతి అంటే గణములకు పతి. ఎన్ని గణములు ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసిన వాడు. పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ, దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది. పతిని పొంది కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది, బిడ్డల్ని పొంది. మనమందరం ఆ పతి మనకి గతి, ఆయన్ని మనం పొందుతాం. గణములన్నిటికీ ఈ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే కాబట్టి ఆయన గణపతి. కాబట్టి విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రు. ఫాలచంద్రు అంటే పరమశివుడు ఎలా తన కిరీటం మీద ఆ శిరస్సు మీద చంద్రమౌళి అంటారు, తదియనాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని ధరిస్తాడో ఈయన కూడా చంద్రరేఖని ధరించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. వినాయకుడే ఒకనకొకప్పుడు చంద్రుణ్ణి ఆయన్ని చూసి నవ్వాడని, నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలవుతారంటే చూసిన వాళ్ళందరూ తిరుగుతుంటే చంద్రుడు సముద్రంలో పడిపోయాడు, మళ్ళీ క్షీరసాగర మండలంలో పైకి వచ్చాడు. అప్పుడే చతుర్దశి మహాత్మ్యం ఇచ్చాడు ఆయన. చతుర్దశి నాడు ఎవరైనా వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి ఏం అక్కర్లేదు, అందరూ పనికిమాలిందని ఏమంటారో ఒక గరికె పోవు, ఒక గరికె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి, మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి, అష్టైశ్వర్యాలు ఇస్తాడు. కాబట్టి ఫాలచంద్రు గజానన ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు. మళ్ళీ ఇది ఏమండి, మీరు ఇందాక చెప్పినట్టు సుముఖ అన్న దాంట్లోకి వస్తోంది. సుముఖలోకి ఏనుగు ముఖాన్ని అన్వయం చేసి చెప్పాను మీకు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏనుగునే చెప్తున్నారు. ఏనుగునే ఎందుకు చెప్తారో తెలుసా అండి, ఏనుగు తలకి ఒక బుద్ధి ఉంది. ఏమిటా బుద్ధి అంటే, మీకు ప్రపంచంలో ఒక పెద్ద క్రేన్ ఉందనుకోండి, ఆ క్రేన్ని ఈ పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తు అన్నారు అనుకోండి, ఎత్తేస్తుంది. ఓ గుండుసూదిని కిందేసి ఓ క్రేను ఈ గుండుసూది తీయి అన్నారు అనుకోండి, అది తీయలేదు, దానికి సాధ్యం కాదు. గుండుసూదిని శ్రావణం అని ఉంటుంది, కంసాలి వారి దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇలా పట్టుకుని ఎత్తుతారు. అదేమి కంటికి ఇలా తీసి ఇలా పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్ళు చిన్న శ్రావణం పెట్టి కనపడని కూడా చిన్న చిన్నవి శ్రావణంతో తీసేస్తూ ఉంటారు. ఇలా ఆ శ్రావణంతో మీరు కింద ఉన్న చిన్న సూదిని తీయచ్చు, ఒక పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తండి, ఎత్తలేరు. ఏనుగు తన బుద్ధి వైభవం చేత ఇంటింటి కళ్ళు, కానీ తన బుద్ధితో కింద ఉన్నటువంటి చిన్న సూదిని పైకెత్తుతుంది, పెద్ద స్తంభాన్ని పైకెత్తుంది. తన కాలుతో తొక్కగలిగినటువంటి ఏనుగు తొక్కడం మానేసి తన మీద ఎక్కడానికి తానే సాధన అవుతుంది, తనని పొందడానికి తానే అనుగ్రహిస్తాడు వినాయకుడు. ఆయనే మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తన నెత్తి మీద ఎక్కించుకుంటాడు, అంత సులభుడు. కాబట్టి గజానన ఎంత పెద్ద పని చేస్తాడు, ఇదోట్రా నాకింత చిన్న పని అడగడం ఏమిట్రా అని అండవు, మీకు ఎంత చిన్న పని చేసి పెడతాడు. సుముఖశ్చైకదంతశ్చ కపిలోగ జకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ. ఆయన యొక్క తొండం ఇలా పక్కకి కుడి పక్కకి తిరిగి ఉంటుంది. ఆ తిరిగినటువంటి తొండాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అది చాలా అందంగా ప్రణవాకృతిని పొంది ఉంటుంది. ప్రణవాన్ని సాకార దర్శనం చేయాలంటే రెండు చోట్లే అంటారు పెద్దలు. హనుమ సీతారామ లక్ష్మణులు ఉంటే ప్రణవం, అకార ఉకార మకార అన్న నాదం హనుమ ఓంకార్. అలాగే ఏనుగు తొండం తిరిగి ఉంటే అది ప్రణవాకారం. కాబట్టి వక్రతుండ శూర్పకర్ణో, శూర్పకర్ణం అంటే చాటలంతంత చెవులు ఉన్నవాడు. మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా వింటాడు, కానీ వీడికి నేను ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచించి ఇది ఇస్తే వీడు పాడైపోతాడురా అనుకుంటే చాటలో చెరిగి మంచి నుంచి చెడును అవతల పారేసినట్టు పిల్లాడు తెలియక ఏదో ఇలాంటివి అడుగుతుంటారని చెరిగి అవతల పారేస్తాడు. ఇవ్వచ్చు అనుకున్నది లోపలికి తీసుకుని మీకు ఇస్తాడు. కాబట్టి శూర్పకర్ణ హేరంబ. హేరంబ అంటే
ఈ నామం చాలా చిత్రమైన నామం, దీని అర్థం ఏమి నువ్వు తెలుసుకోక్కర్లేదు, ఆ నామం తెలుసుకో చాలు అన్నాడు. ఎందుకో తెలుసా అండి? హేరంబ అంటే అదేదో చాలా గొప్పగా లేదు, సంతోషంగా లేదు అసలు ఆ పేరు. హేరంబ అంటేనే అసలు ఆ పిలిపి అందమిస్తుంది కాబట్టి వినాయకుడి యొక్క రూపమే అందంగా ఉంటుందని చెప్పి పిలిపది అన్నారు. కాదు, చిత్ర విచిత్రమైన విరుద్ధమైన పని చేయించేవాడికి హేరంబుడని పేరు. ఎందుకో తెలుసా అండి? ఐదు ఏనుగు ముఖాలతో ఉండి సింహం మీద కూర్చునే వాడికి హేరంబుడని పేరు. సింహంతో పూజ అందుకున్న ఏనుగు వినాయకుడు అక్కడే. ఏనుగు సింహం కళ్ళోకి వస్తే చచ్చిపోతుంది, సింహంతో పూజ చేయించుకున్న ఏనుగు వినాయకుడు అక్కడే. స్కందపూర్వజ, అబ్బో ఏమి నామం అండి ఈ నామం, స్కందపూర్వజ అని ఎవరిని పిలవరు అలాగా. బలానా ఆయన అన్నగారంటే గౌరవం కాదు, బలానా ఆయన తమ్ముడు అంటే గౌరవం కదండి. సుబ్రహ్మణ్యుడిని ఏమనాలి? వినాయకుడు తమ్ముడండి అనాలి. అంటే అప్పుడు వినాయకుడికి గౌరవం. అంతేగాని సుబ్రహ్మణ్యుడు అన్నయ్య గారండి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఈయన గౌరవం ఏమైనట్టు? ఈయన పనికిమాలిన వాడు, ఆయన గొప్పవాడు అయినట్టు అయింది కదా. మరి అలా పిలవచ్చా? అలా పిలిస్తే ఆయనకు అమర్యాద కాదండి. సుబ్రహ్మణ్యుడి పుట్టుక, సుబ్రహ్మణ్యుడి బ్రహ్మచర్యం, సుబ్రహ్మణ్యుడి పెళ్లి, సుబ్రహ్మణ్యుడి సన్యాసాశ్రమం ఈయనే నిర్వహించారు. అందుకని తమ్ముడి ఉన్నతిని నిర్వహించిన అన్నగారు కాబట్టి స్కంద పూర్వజ. ఈయన గొప్పతనం వల్లే ఆయనకు ఆ నాలుగు దక్కి. ఎలా అంటారేమో, ఒక్క వాక్యంతోనే చెప్పేస్తా, గుర్తుపెట్టేసుకోండి. ఆయన విఘ్నేశ్వరుడు పుట్టి ఒక పదవిని అందుకోలేదు. ఎందుకంటే తారకాసురుడు వరం అడిగాడు, పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి బిడ్డడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగం లేకుండా, స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టినటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క పుత్రుల చేత నేను వధింపబడతాను. వినాయకుడు ఉన్నాడుగా అప్పటికి, మరి ఈయనకి చేయొచ్చుగా పట్టాభిషేకం. కానీ ఈయన ఏం చేశారో తెలుసా అండి? అప్పుడప్పుడు మళ్ళీ ఇదే విభూతి, ఇదే తేజస్సు అమ్మా నాన్నల కలయిక ఎందుకు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? తాను అలా వస్తే తర్వాత పుట్టేవాడికి సైన్యాధ్యక్షం పదవస్తుందని వదిలేశారు తమ్ముడికి. తమ్ముడికి పుడుతూనే సైన్యాధ్యక్ష పదవి ఇప్పించడానికి తాను మాత్రం అమ్మా నాన్న కలయికలో పుట్టినట్టు వచ్చారు. అదేంటండి, ఇందాక మీరే కదా పార్వతీదేవి పసుపుకు పుట్టాడన్నారు, మళ్ళీ ఇప్పుడు కలయికకు పుట్టాడంటున్నారు. మీరు చెప్పేది మీరే ఖండిస్తున్నారు కదా. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూడండి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ భండాసురుడు విఘ్నయంత్రం వేశాడు, అమ్మవారు ప్రీతితో పరమశివుడి వంక చూసింది. ఇద్దరి చూపులు అనురాగంతో కలుసుకున్నాయి. వినాయకుడు పుట్టాడు అంటే చూపులో ఏదో ఒకటి, ఇద్దరి కలయిక ఉందా లేదా? ఇద్దరి కలయికతో పుట్టాడు కాబట్టి సైన్యాధ్యక్ష పదవి తీసుకుని తారకాసుర సంహారం చేయడానికి పనికిరాడు. అలా తనకి తాను చేసుకుని తమ్ముడికి పదవించడం కోసమని తన పదవి పుట్టుకోకుండా వదిలేశాడు. ఇప్పుడు ఆయన పుట్టాడు, పుట్టగానే ఆయనకు ఆ పదవి ఇప్పించేశాడు, సైన్యాధ్యక్ష పదవి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్కందుడికి సైన్యాధ్యక్ష పదవి వచ్చింది అంటే విఘ్నేశ్వరుడి వల్లే వచ్చింది. తమ్ముడు వల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వల్లి విష్ణుమూర్తి యొక్క కూతురే, కానీ ఆవిడ ఒక గిరిజన నాయకుడు అంటే ఒక కోయవాడి కూతురుగా అడవిలో తిరుగుతోంది. ఆవిడ ఎందు మనసపడ్డాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయన ఎంత అడవికి వెళ్ళినా రోజు ఆవిడ ఈయన వంక చూసేది కాదు. ఓ రోజు ఆవిడ అడవికి వచ్చి ఏదో తేనె ఏదో సంగ్రహించుకుని వెళుతుంటే వెనక సుబ్రహ్మణ్యుడు బయలుదేరాడు, మహా అందగాడు. కానీ ఆవిడ ఈయన వంక చూడలేదు. అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య నా ప్రారంభం, ఎంత అందరూ నా వెంట పడతారు, నేను వెంట పడినా ఈ పిల్లలందరూ చూడలేదు అన్నయ్య అన్నాడు. నీకెందుకు రా అబ్బాయి, నీ పెళ్లి నేను చేస్తానని ఆయన పెద్ద ఏనుగు రూపంలో వచ్చి ఆవిడ్ని తరిమాడు. ఆ వల్లి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించు రక్షించని సుబ్రహ్మణ్యుడిని కౌగులించుకుంది. అన్నయ్యగా అంతర్ధానం అయిపోయాడు, వల్లి కళ్యాణం అయిపోయింది. అందులో తమ్ముడికి పెళ్లి చేసిన వాడు ఆయన, పెళ్లి చేసింది వినాయకుడే, రాజ్యం ఇప్పించింది వినాయకుడే. పుట్టుక అలా ఉండేటట్టు తను ఇద్దరితో కలిస్తే పుట్టినట్టు, కలవకుండా పుట్టినట్టు సుబ్రహ్మణ్యుడికి అధికారం ఇచ్చినవాడు ఆయనే. జ్ఞానఫలం ఇస్తానరా, ఎవరు భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు పరమశివుడు. ఆయన నవలవాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈయన పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నించున్నాడు. ఆయన అన్నీ తిరిగి వచ్చాడు. ఊరే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే, భూప్రదక్షిణం చేసినట్టే మీ అన్నయ్య మరి ప్రదక్షిణం చేసేశాడు, వాడికి ఇచ్చేస్తున్నానని జ్ఞానఫలం వినాయకుడికి ఇచ్చేశాడు. ఆయన అమలు వాహనం ఉంటే మాత్రం ఇంత తిరిగి వచ్చిన అన్నయ్య వెళ్ళిపోయింది, జ్ఞానఫలం ఎందుకు వచ్చింది ఇదంతా అని వైరాగ్యం వచ్చి సన్యసించి దండాయుధ పాణి అని చేతిలో దండం పట్టుకుని శంకరాచార్యుల వారి లాగా ఓ కాషాయం కట్టుకుని గోచి పెట్టుకుని ఆయన వెళ్ళి ఓ క్షేత్రంలో నించున్నాడు. తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసిన వాడు గణపతి. అందుకని స్కంద పూర్వజ, స్కందుడి గొప్పదనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాలు. కాబట్టి స్కంద పూర్వజ అంటేట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తాడట, పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తాడట. కాబట్టి నీకు 16 అభ్యున్నతులు కలగడానికి 16 నామాలు చెప్పాను. ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథ, విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే
చదువుకోవడం మొదలు పెట్టినప్పుడు అది కాదు దాని అర్థం. బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం ఏర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం, గురువుగారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహేచ గృహస్థాశ్రమంలోకి వెళుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా, ప్రవేశము నిర్గమము అంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చుట కదలిక. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చకపిలోగజ కర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్మో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుడియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు. ఇది అదేమిటే నీకెవరితోనో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు ఇదే చెప్పుకో. సర్వకార్యేషు అన్ని పనుల్లో, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే, విఘ్నాలు లేకుండా ఉంటాయి. నీకన్నా వచ్చి ఉండాలి, నీ ఇంట్లో యజమానికి వచ్చి ఉంటే నువ్వు వినాలి రోజు ఈ శ్లోకం అని అంత గొప్ప శ్లోకంలో వినాయక తత్వాన్నంతటినీ ఆవిష్కరించింది. హీరంబాయ నమో నమః. సర్వసిద్ధిప్రదోసిత్వం సిద్ధిప్రదో భవ, చింతితార్థప్రదస్త్వం హి సతతం మోదకప్రియ. సింధూరారుణవస్త్రైశ్చ పూజితో వరదాయకః. సరాగిలోకదుర్లభం విరాగిలోకపూజితం సురాసురైర్నమస్కృతం జ్వరాదిమృత్యునాశనం. గిరాగురుం శ్రీయాహరిం జయంతి యత్పదార్భక నమామితం గణాధిపం కృపానమపయోనిధిం. గిరీంద్రజాముఖాంబుజ ప్రమోదదాన భాస్కరం కరీంద్రవక్త్రమానతాఘ శంఖవారణోద్యతం. సరీశ్రుపేశబద్ధకుక్షిమాశ్రయామి సతతం శరీరకాంతి నిర్జితాబ్జ బంధుబాలసంతతిం. సుఖాదిమౌని వందితం గకారవాచ్యమక్షరం ప్రకామిమిష్టదాయినం సకామనమ్రపంక్తయే. చకాశినం చతుర్భుజ వికాశి పద్మపూజితం ప్రకాశతాత్మతత్వకం నమామ్యహం గణాధిపం. వరాధిత్యదాయకం స్వరాదిలోకదాయకం జ్వరాదిరోగవారకం నిరాకృతాసురవ్రజం. కరాంబుజేధరన్ వికారశూన్యమానసైర్హృదా సదా విభావితం ముదాన భూమి విఘ్నపం భజే. శ్రమాపనోదనక్షమం సమాహితాంతరాత్మనం సమాధిభిః సదార్చితం క్షమానిధిం గణాధిపం. రమాధవాది పూజితం యమాంతకాత్మసంభవం క్షమాది షడ్గుణప్రదం నమామి తం విభూతయే. శ్యమాది షడ్గుణప్రదం నమామి తం విభూతయే.